ఫోర్త్ సెమ్ ఫోర్త్ పేపరు ఆర్గానిక్ కెమిస్ట్రీలో హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ అనమాట. దాంట్లోని క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్, ఇన్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఆర్ ఈజీలీ టేక్స్ ప్లేస్ ఎట్ ఆల్ఫా పొజిషన్ దాన్ బీటా పొజిషన్, వై? మనకి బీటా పొజిషన్ కంటే ఆల్ఫా పొజిషన్లో ఈజీగా జరుగుతుంది. ఏది ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎందుకు, ఇది క్వశ్చన్ అనమాట. అసలుకి హెట్రోసైక్లిక్ కాంపౌండ్ అంటే ఏంది? మనకి ఫ్యూరాన్ కావచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మనం దాన్ని జెడ్ అనుకున్నట్లయితే అది ఆక్సిజను నైట్రోజను లేకపోతే టై గ్రూప్ సల్ఫరో అనుకుందాం. దీంట్లో మనకి ఇక్కడేముంది, ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, నైట్రోజన్కైనా ఆక్సిజన్కైనా మనకి సల్ఫర్కైనా మనకి ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. దీని పొజిషన్స్ చూద్దాము. 1, 2, 3, 4, 5 పొజిషన్స్ ఇవి. నెక్స్ట్ ఇది కాకుండా మనకి ఇంకో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే చెప్తాను చూడండి. ఇది నెక్స్ట్ జెడ్ ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, హెట్రోసైక్లిక్ ఇది కదా. దీంట్లో ఇది ఆల్ఫా, ఇది బీటా, ఇది ఆల్ఫా నాట్ బీటా నాట్ అనమాట. ఇప్పుడు మనం ఏంటి క్వశ్చన్ ఏంటి, మనకి ఆల్ఫా పొజిషన్లో బీటా పొజిషన్ కంటే ఆల్ఫా పొజిషన్లో ఎందుకు? ఆల్ఫా పొజిషన్ అన్నా కానీ మనకి ఇక్కడ ఏ పొజిషన్ అని చెప్పుకోవచ్చు, సెకండ్. ఈ థర్డ్ కంటే సెకండ్లో ఎందుకు రియాక్షన్ జరుగుతుంది ఈజీగా, ఇది క్వశ్చన్ అనమాట. చూద్దాం ఎలా అంటే, ఫస్ట్ ఆల్ఫా పొజిషన్లో చూద్దాం. ఇది కదా హెట్రోసైక్లిక్ కాంపౌండ్. ఏమి మనకి ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ కదా, ఎలక్ట్రోఫిలిక్ కంటే ఈ ప్లస్, అంటే ప్లస్ అంటే ఎలక్ట్రోఫిలిక్ కంటే మనకి ఎలక్ట్రాన్స్ ఏం చేస్తుంది చూడండి, ఇక్కడ ప్లస్ నేచర్ ఉంటుంది. ప్లస్ నేచరు ఇక్కడికి వచ్చి హెట్రోసైక్లిక్ కాంపౌండ్లోకి వచ్చి అటాక్ కావాలి అంటే ఇక్కడ ఏ నేచర్ పెరగాలి, మైనస్ నేచర్ పెరగాలి. మైనస్ నేచరు ఇక్కడ ఏ నేచర్లో మనకి ఇక్కడ ఏంది ఆల్ఫా పొజిషన్ అని చెప్పుకున్నాం కదా, దీని తర్వాత ఇదే కదా ఆల్ఫా పొజిషన్. ఆల్ఫా పొజిషన్లో ఏ నేచర్ పెరగాలి, ఎలక్ట్రోనెగటివిటీ, అది మనకి ఎలక్ట్రాన్ నెగిటివిటీ మైనస్ ఛార్జ్ పెరగాలి. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ని తీసేసింది, ఈ కార్బన్ తీసేసుకుంటుంది అనమాట. అప్పుడు ఈ పొజిషన్లో ఏమవుతుంది, మైనస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అవుతుంది చూడండి ఎలా వస్తుందో, జెడ్. ఇక్కడ మనకి బాండింగ్ ఉండదు, అప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇక్కడ తగ్గుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ నేచరు, ఇక్కడ పెరిగే దగ్గర ఎలక్ట్రోఫైల్ వచ్చేసి అటాకింగ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న హైడ్రోజను నెక్స్ట్ ఎలక్ట్రోఫైల్ ఇచ్చి ఇక్కడికి అటాక్ అవుతుంది, ఇలా ఉంటుంది ఫస్ట్. నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గుతుంది కదా, తగ్గినప్పుడు ఎలక్ట్రాన్స్ని మనకి ఈ బాండ్ దగ్గర నుంచి మైగ్రేట్ అవుతుంది, ఇటు తీసుకుంటుంది. అప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ తగ్గింది, ఈ కార్బన్ వద్ద తగ్గిందనమాట. ఇక్కడెక్కడే కదా తగ్గింది, ఈ కార్బన్ వద్ద మనకి ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గింది, అంటే ప్లస్ నేచర్ పెరిగింది. నెక్స్ట్ ఇక్కడేమవుతుంది, ఇది ఎలక్ట్రాన్స్ నెట్ తీసుకుంటుంది కాబట్టి ఇక్కడ బాండింగ్, న్యూ బాండింగ్ ఏర్పడుతుంది, ఇదే కదా. నెక్స్ట్ ఇది ఫస్ట్ది, ఇది సెకండ్ది. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఎలక్ట్రాన్ డెన్సిటీ తగ్గింది కదా, ఏం జరుగుతుంది, ఎక్కడి నుంచి తీసుకుంటుంది ఎలక్ట్రాన్స్, ఎక్కడున్నాయి మనకి ఎలక్ట్రాన్స్ని, ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ని తీసేసుకుంటుంది. తీసుకున్నప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ జెడ్కి ఏమవుతుంది అంటే ఆక్సిజన్ కానీ ప్లస్ నేచర్ ఉంటుంది, వచ్చేస్తుంది అనమాట. ప్లస్ నేచర్ వస్తుంది, ఈ బాండ్ ఇక్కడ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ ఇంకో బాండ్ ఇక్కడ ఉండిపోయింది. నెక్స్ట్ తర్వాత హైడ్రోజను ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ ఏమవుతుందంటే మనకి ఈ త్రీ రెసొనెన్స్ స్ట్రక్చర్స్ వచ్చేసినాయి అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ హైడ్రోజను రీప్లేస్ అవుతుంది, వెళ్ళిపోతుంది. నెక్స్ట్ హైడ్రోజన్ రీప్లేస్ అవుతుంది, ఈ బాండ్ ఏమవుతుంది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ బాండ్ ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ బాండ్ ఇటు మైగ్రేట్ అవుతుంది, అంటే ఇక్కడ ఇక్కడ బాండింగ్ వస్తుంది, ఈ బాండింగ్ ఉన్న ఎలక్ట్రాన్స్ని దీన్ని తీసేసుకుంటే, అంటే సేమ్ ఎలా వస్తుంది మనకి ఫస్ట్ పొజిషన్లో లాగా వచ్చేస్తుంది, ఇక్కడ ఎలక్ట్రోఫైల్ వచ్చి అటాక్ అయ్యింది, ఇక్కడికి వచ్చేసింది ప్లస్ హెచ్ ప్లస్. అంటే ఎన్ని రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడ్డాయి, 3 రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడుతుంది ఎక్కడ, ఆల్ఫా పొజిషన్లో. ఆల్ఫా పొజిషన్లో మనకి 3 రెసొనెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడ్డాయి. సరే బీటా పొజిషన్ చూద్దాం. ఇది ఆల్ఫా,
ఇది బీటా అన్నమాట. బీటా పొజిషన్లో ఏం జరగాలి, ఇక్కడ అటాకింగ్ జరగాలి అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలక్ట్రోఫైల్ ప్లస్ కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ పెంచాలి. అంటే ఎలక్ట్రాన్స్ని ఈ కార్బన్కి అటాక్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరుగుతుందన్నమాట. పెరిగినప్పుడు జెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎక్కడ పెరిగింది, ఇక్కడ ప్లస్ నేచర్ వచ్చేస్తుంది. ప్లస్ నేచర్ వస్తుంది ఇక్కడ బీటా పొజిషన్లో మనం అటాకింగ్ చూపించాలి కాబట్టి ఇది నెక్స్ట్. ఆ తర్వాత ఇక్కడ ప్లస్ నేచర్ వచ్చింది, ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది. ఎక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుంది, ఇక్కడ ఉన్న హెట్రో ఆటమ్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ని తీసేసుకుంటుంది. అంటే వెంటనే ఏమి ఏర్పడుతుంది మనకి, జెడ్కి ప్లస్ నేచర్ వస్తుంది అన్నమాట. ప్లస్ నేచర్ వచ్చేసింది కదా, ఇలా మనకి హైడ్రోజను ఎలక్ట్రోఫైల్. నెక్స్ట్ ఎన్ని రెసిడెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడ్డాయి మనకి, 1, 2 రెసిడెన్స్ స్ట్రక్చర్స్ ఏర్పడ్డాయి. ఇది ఇక్కడ బీటా పొజిషన్లో 2. ఇది ఎలా అవుతుంది, హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోతుంది, మళ్ళీ ఎలక్ట్రోఫైల్ ఇక్కడ ఇక్కడ ఉన్న బాండ్ని తీసేసుకుంటుంది. తీసేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఇక్కడ ఏమైంది, ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసేసి ఇక్కడ బాండింగ్ ఉంటుంది కదా, ఈ బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ మళ్ళీ ఇల్లు తీసేసుకుంటుంది అన్నమాట. అప్పుడు సేమ్ ఎలక్ట్రాన్స్ వచ్చేసినాయి, నెక్స్ట్ ఇక్కడ బాండింగ్ ఏర్పడుతుంది, ఇక్కడ బాండింగ్ ఏర్పడుతుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రోఫైల్ అయిపోతుంది, నెక్స్ట్ హెచ్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ కార్బో కేటయాన్స్ ఇక్కడ మనకి థర్డ్ మనకి 4th 5th లో మనకి ఎల్ఎల్ కాన్ఫరెన్స్ లెస్ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏమవుతుంది, లెస్ స్టేబుల్గా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఒకటి మనకి రెసిడెన్స్ స్ట్రక్చర్స్ ఎక్కువయ్యే కొద్దీ స్టెబిలిటీ పెరుగుతుంది. ఈ రెండింటి ఆల్ఫా పొజిషన్లో బీటా పొజిషన్లో ఏ ఎన్ని, ఇక్కడేమో 3 రెసిడెన్స్ స్ట్రక్చర్స్ పెరిగినాయి, ఇక్కడేమో ఉన్నాయి, ఇక్కడ బీటా పొజిషన్లోనేమో 2 రెసిడెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి అన్నమాట. ఈ రెండింటిలో రెసిడెన్స్ స్ట్రక్చర్స్ దేంట్లో ఉన్నాయి, ఆల్ఫా పొజిషన్లో ఎక్కువ ఉన్నాయి. అంటే స్టెబిలిటీ దీనికి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఏదైనా సరే హెట్రో ఆటమ్ ఏ ఆటమ్ అయినా సరే మనకేమవుతుంది, స్టెబిలిటీ కోసం ప్రయత్నిస్తుంది అన్నమాట. అంటే ఈ రెండింటిలో స్టెబిలిటీ ఎక్కువ ఏది ప్రదర్శిస్తుంది, ఆల్ఫా పొజిషన్ అన్నమాట. అంటే రియాక్షన్ దేంట్లో ఎక్కువగా ఉంటుంది, ఆల్ఫా పొజిషన్లో ఎక్కువగా ఉంటుంది. బీటా పొజిషన్ కంటే ఆల్ఫా పొజిషన్లో మనకి ఈజీగా మనకి ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ జరుగుతాయి అన్నమాట. ఈజీ దేనికంటే బీటా కంటే ఆల్ఫా పొజిషన్లో అన్నమాట. ఇది షార్ట్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ అన్నమాట. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోవద్దు. నా నోట్స్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్ యూ.